ఈరోజు శ్రీనివాసపురంలో ఓ పాడి రైతు తన యొక్క కష్టసుఖాలను వివరించాడు. దాదాపు 70,000 పెట్టుబడితో ఆవులను కొన్నానని, పాల ధర గిట్టుబాటు కాకపోవడంతో ఇప్పుడు వస్తున్న ఆదాయం అరకొరగా ఉందని చెప్పాడు. మీరు ప్రకటించిన లీటర్కి 4 రూపాయల రాయితీ అందుబాటులోకి వస్తే అత్యంత ప్రయోజనకరంగా, ప్రోత్సాహకరంగా ఉంటుంది అంటూ సంతోషం వ్యక్తం చేశాడు. మైనార్టీ సోదరుల ఆహ్వానం మేరకు కల్లూరులో వారితో ముఖాముఖిలో పాల్గొన్నాను. అక్కడ వారు చెప్పిన సమస్యలు విన్న తర్వాత మైనార్టీల పట్ల, వారి సంక్షేమం పట్ల ఈ ప్రభుత్వ దృక్పథం ఎంత దారుణంగా ఉందో అర్థమైంది. మైనార్టీలలో చాలా మంది నిరుపేదలు ఉన్నారు. ఎక్కువ మంది ముఖ్యంగా పిల్లలు సైకిల్ షాపులు, మెకానిక్ షాపులు, టీ బంక్లలో దినసరి కూలీలుగా పనిచేస్తున్నారు. వారి సామాజిక ఆర్థిక పరిస్థితి చూస్తే నాన్నగారు వారికి రిజర్వేషన్ కల్పించారు. ఆ ముఖాముఖి కార్యక్రమంలో మహమ్మద్ అనే సోదరుడు అన్న, మా అక్క కొడుకు లారీ డ్రైవర్, హైదరాబాద్ లో యాక్సిడెంట్ అయింది, అక్కడ ఆసుపత్రికి తీసుకెళ్తే ఆంధ్ర వాళ్లకు ఆరోగ్యశ్రీ లేదు, మీ రాష్ట్రంలో చేయించుకోండి అన్నారు, చాలా ఇబ్బంది పడ్డామన్నా అని ఆవేదన వ్యక్తం చేశాడు. అత్యాధునిక వైద్య సౌకర్యాలున్న పెద్ద పెద్ద ఆసుపత్రులన్నీ హైదరాబాద్లోనే ఉన్నాయి, ఇక్కడేమో మంచి ఆసుపత్రులు లేవు, హైదరాబాద్లో వైద్యం చేయించుకుందామంటే నిధులు ఇవ్వమంటారు, మరి పేదవాడి గతేంటి? ఎక్కడైనా మంచి ఆసుపత్రుల్లో మంచి వైద్యం అందించాలని ఏ ప్రభుత్వమైనా ఆరాటపడాలి, కానీ ఇక్కడి ప్రభుత్వ పరిస్థితి దానికి పూర్తి భిన్నంగా ఉంది. ఈ బాధలు చూస్తుంటే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి పొరుగు రాష్ట్రాల్లోని నగరాల్లో కూడా ఆరోగ్యశ్రీని వర్తింపజేయాలన్న నా యొక్క నిర్ణయం మరింత బలపడింది. రషీదా బేగం అనే సోదరి అన్న, నాకు అన్ని అర్హతలు ఉన్నా కూడా జన్మభూమి కమిటీని కలవలేదని లోన్ మంజూరు కాకుండా అడ్డుపడుతున్నారు, మీరొచ్చి ఈ వ్యవస్థను మార్చాలి అంది. నాన్నగారు ఎప్పుడు చెప్పేవారు, రాజకీయాలనేవి ఎన్నికల వరకేనని, పార్టీలు చూడొద్దండి, అర్హులైతే చాలు, అందరికీ న్యాయం చేయాల్సిందే అని ఆయన అనేవారు. కానీ ఈ ప్రభుత్వం జన్మభూమి కమిటీల అనే రాజ్యాంగేతర వ్యవస్థను ఏర్పాటు చేసి స్థానిక సంస్థలను కూడా పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఏ పనికైనా లంచమే, దేనికైనా రాజకీయ పలుకుబడే. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే వ్యవస్థను మార్చి ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా గ్రామ సచివాలయాలను తెరిచి సామాన్య ప్రజలకు అవసరమైన అన్ని సేవలు పారదర్శకంగా అందిస్తాం. శిబిరానికి చేరే ముందు డైట్ కళాశాల విద్యార్థినిలు కలిశారు. వాళ్ళ యొక్క 2 సంవత్సరాల కోర్సు అయిపోవస్తుండగా ఇంతవరకు 1వ సంవత్సరం పరీక్ష కూడా పెట్టడం లేదట. దీనివల్ల తాము డిఎస్సీ అర్హత కోల్పోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2 ఏళ్ల కోర్సు పూర్తయినా 1వ సంవత్సరం పరీక్షలు పెట్టకపోవడం విద్యార్థుల పట్ల, వారి భవిష్యత్తు పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి అద్దం పడుతోంది. ముఖ్యమంత్రి గారికి నాదొక ప్రశ్న, డైట్ సైడ్ పరీక్షలు నిర్వహించి టీటీసీలో ప్రవేశాలు కల్పించి కోర్సు పూర్తయినా కూడా పరీక్షలు నిర్వహించకుండా వారి భవిష్యత్తు నాశనం అవడానికి ప్రత్యక్ష కారణం మీరు కాదా? ప్రతి సంవత్సరం కాల టీచర్ పోస్టులను భర్తీ చేస్తానన్న మీ హామీ ఏమైంది? ప్రాథమిక విద్యాసంస్థను నిర్వీర్యం చేసి పరోక్షంగా కార్పొరేట్ విద్యాసంస్థలకు కొమ్ము కాయడం న్యాయమేనా? వైఎస్ జగన్. హాయ్, ఇది విజయ్ దేవరకొండ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.